Hi friends, welcome back to Sai Creative Arts. ఈ రోజు నేనైతే HSW మిషన్లో ఫ్రేమ్ ఎలా ఫిట్ చేయాలి అది ఇదివరకే మీకు వీడియో చేశాను ఫ్రెండ్స్. కానీ ఫ్రేమ్ ఫిట్ చేసేటప్పుడు మనం చాలామంది చూసుంటాము, మనము ఇలాగ ఒక డిజైన్ చూసి మనకి ఇట్ సైడ్ ఫ్రేమ్ కిట్ సైడ్ అట్ సైడ్ మన డిజైన్ ఏమన్నా తగులుతుందా లేదా ఒకసారి చెక్ చేసి డిజైన్ అయితే స్టార్ట్ చేస్తాము. అదేవిధంగా ఇప్పుడు ఈ డిజైన్ ఉంది, మనము ఫ్రేమ్ ఇలా చూసాము అంటే మనకి ఇక్కడ ఫ్రేమ్ కనపడుతుంది అన్నమాట. కనపడి ఇది ఎడ్ సైడ్ కార్నర్స్ ఏమన్నా తగులుతుందా అని మనం సెట్ చేస్తాము. ఇక్కడ వచ్చి నో ఫ్రేమ్ సెలెక్టెడ్ అని వచ్చింది. ఇలా వచ్చింది అంటే మాత్రం మన ఫ్రేమ్ సెట్టింగ్ మనం సెట్ చేసేటప్పుడు సెన్సార్ వచ్చి చెడిపోయిందనే అర్థం అనమాట. మన సెన్సార్ పాడైపోయింది కాబట్టి మనకి ఇలాంటి మెసేజ్ అయితే వస్తుంది, ప్లస్ మనకి ఇక్కడ ఏది డిస్ప్లే అవ్వదనమాట. మనం ఏ డిజైన్ సెలెక్ట్ చేసినా కానీ ఇక్కడ వచ్చి నో ఫ్రేమ్ సెలెక్టెడ్ అనే ఆప్షనే చూపిస్తూ ఉంటుంది. ఇలా చూపించిన కారణం ఏంటంటే మనకి ఫ్రేమ్కి ఫిట్ చేసిన సెన్సార్ అనేది పాడైపోయింది అనమాట. కాబట్టి మీరు మనకి ఇచ్చిన వాళ్ళని కానీ డీలర్స్ని కానీ సంప్రదించి అది మనం చూపించుకోవాలన్నమాట. ఇక ఫ్రేమ్ ఫిట్టింగ్ది, అది సెన్సార్ పాడైపోయింది, మనము ఇంకెట్లా డిజైన్ని ఫిట్ చేసుకోవాలి, అది సెన్సార్ వాళ్ళు తీసుకెళ్ళి మనం ఫిట్ చేసినంత వరకు మన మిషన్ ఖాళీగానే పెట్టుకోవాలా అని చాలామందికి డౌట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇలా చూడండి, మనము ఇట్లా ఫస్ట్ డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ సింబల్ అయితే, ఈ ఫ్లవర్ సింబల్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా అయితే వస్తుంది. వచ్చిన తర్వాత ఈ నీడిల్ని సెలెక్ట్ చేసి ఇక్కడ మూవ్ ఫ్రేమ్ అన్లాక్ అని ఒక ఆప్షన్ అయితే వస్తుంది కదా, అది వచ్చినప్పుడు నేను చూడండి ఇప్పుడు కరెక్ట్గా ఇక్కడ ఉంది కదా, నేను స్టార్టింగ్ పాయింట్ ఇక్కడైతే పెట్టుకున్నాను. ఇది చూడండి డిజైన్ ఆల్రెడీ నేను వేసేసున్నాను, స్టార్టింగ్ పాయింట్ ఇక్కడైతే పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత మనకి ఫ్రేమ్ అనేది సైడ్ తగులుతుందా లేదా అనేది ఈ నీడిల్ సింబల్ అయితే క్లిక్ చేసి ఈ ఆప్షన్ని టిక్ చేసామంటే మొత్తం ఇలాగ మూవ్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. మనకి మన డిజైన్ అనేది మనం స్టార్ట్ చేసిన తర్వాత వచ్చి తగిలింది అంటే డిజైన్ మొత్తం పాడైపోతుంది. కాబట్టి మనకి ఫ్రేమ్కి ఉన్న సెన్సార్ పాడైంది అంటే మనం ఇలా అయితే టెస్ట్ చేసుకొని మన డిజైన్ అయితే మనం వేసుకోవచ్చు అనమాట. ఈవెన్ సెన్సార్ కోసం మనం వెయిట్ చేయాల్సిన పని లేదు, సెన్సార్ పాడైన తర్వాత కూడా మిషన్ని మనం ఇలా సెట్ చేసి అయితే డిజైన్స్ని పెట్టుకోవచ్చు అనమాట. ఇది చాలామందికి తెలుసుండొచ్చేమో, కానీ తెలియని వాళ్ళు తెలుసుకుంటారనే ఉద్దేశంతో నేను ఈ వీడియోని అయితే షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.